మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు మనం స్త్రీల పుట్టుమచ్చలు వాటి ఫలితాలు తెలుసుకుందాము. స్త్రీలకు ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే మంచిది, ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే మంచిది కాదు, ఏ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. ముందుగా రెండు కనుబొమ్మలు కలిసి ఉండే చోట స్త్రీలకు పుట్టుమచ్చలు ఉంటే వారికి సుఖములైన ఐశ్వర్యములు సకలమైన అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు కలుగుతుందని, అనుకువ కలిగిన భర్త మంచి సంతానం కలిగి ఉంటారని, జీవితంలో చింత విచారము ఎరుగక సుఖ సంతోషాలు పొందగలుగుతారు అని, అందరితో గౌరవంగా పిలువబడతారని, అలాగే ఎరుపు రంగు పుట్టుమచ్చలు ఎల్లప్పుడూ కూడా శుభ ఫలితాలు ఇస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. స్త్రీలకు చేతి మీద కానీ నుదిటి మీద కానీ ఎరుపు రంగు పుట్టుమచ్చ ఉంటే చాలా మంచిది. వీరికి పుత్ర సంతానం కలుగుతుంది, సకల శుభాలను అనుభవించేందుకు ధనము కలిగి ఉంటారని చెప్పబడుతుంది. అలాగే ఇప్పుడు నుదిటి యొక్క కుడి భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరి భర్త సంపాదన కలిగి విశేషంగా సుఖ పెట్టగలరు. అలానే నుదిటి యొక్క ఎడమ భాగంలో ఉంటే వీరికి సాధారణమైన ఫలితాలే కలగజేస్తాయి. అలానే ఏ స్త్రీకి అయితే ఎడమ కణితపై పుట్టుమచ్చ ఉంటుందో వారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. అలాగే కుడి కణితపై పుట్టుమచ్చ ఉంటే భర్త మాటపై విశ్వాసం కలిగి భర్త అడుగుజాడల్లో జీవిస్తారు. అలాగే స్త్రీలకు ఎడమ చెక్కిలినందు పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీల చేతి నిండా డబ్బు కలిగి భోగ భాగ్యాలు భోగ విలాసాలకు అలవాటు పడి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఎడమ కంటిపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు గొడవలు లేని జీవితమును గడుపుతారు. నెత్తిపై పుట్టుమచ్చ ఉండటం అంత మంచిది కాదు. ఇంకా స్త్రీలు పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆమె మూలంగా కుటుంబానికి మేలే జరుగుతుంది. సుగంధ ద్రవ్యాలపై ఎక్కువగా మక్కువ కలిగి ఉంటారు. వాక్ చాతుర్యము కలిగి అందరితో కలుపుగోలు స్వభావం కలిగి బంధువులను స్నేహితులను ఆదరిస్తారు. దైవభక్తి కలిగి పూజలు వ్రతాలు ఆచరిస్తారు. ఇక కింద పెదవిపై పుట్టుమచ్చ ఉంటే భోజన ప్రియత్వము ఎక్కువగా ఉంటుంది. రకరకాల రుచికర వంటలు చేసి తింటూ ఉంటారు. మంచి స్నేహితురాలను మీరు కలిగి ఉంటారు. ఇక స్త్రీలకు నాలుకపై పుట్టుమచ్చ ఉంటే సంగీతంలో ప్రావీణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే వీరికి దైవభక్తి అధికంగా ఉంటుంది. అదే నాలుక కింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే ధన ధాన్యములు సమృద్ధిగా వీరికి ఉంటాయి. ఎక్కువగా పూజలు వ్రతాలు చేయటం, పుణ్యక్షేత్రాలు తిరగటము, దైవ దర్శనం చేసుకోవటం, దైవ కార్యక్రమాలలో ఎక్కువగా ఖర్చు చేయటం, అలాగే స్త్రీలకు ఎడమ దవడ పైన పుట్టుమచ్చ ఉంటే వారు సామాన్యంగా అందరితో కలిసిమెలిసి ఎవ్వరినీ నొప్పించకుండా ఉంటారు. అదే కుడి దవడపై ఉంటే అంత మంచిది కాదు. జీవితంలో కొంచెం కష్ట సుఖాలకు లోనయ్యవలసి వస్తుంది. ఇక గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే నెమ్మదస్తురాలై ఉంటుంది. తన వల్ల భర్త సంపాదించి తాము ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముక్కుపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీ అనుకున్న పనిని సాధించి తీరుతుంది. ఇంకా ముక్కు చివరన ఎర్రని పుట్టుమచ్చ ఉంటే ధనవంతురాలై సకల సౌఖ్యాలు అనుభవించగలదు. ఆమెకు కలిగిన సంతానం కీర్తి ప్రతిష్టలతో జీవిస్తారు. ఇంకా స్త్రీలకు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే దీర్ఘ సుమంగళి తత్వం వీరికి కలిగి ఉంటారు. బంధుమిత్రులతో అనవసరమైన గొడవలను తగిలించుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉంటే వారు చేతి నిండా డబ్బు కలిగి ఉంటారు. మనసులో పరిమితమైన విషయాన్ని మనసులోనే ఉంచుకుంటారు, అయినా కోరికలు కలిగి ఉంటారు, సుఖ జీవనము గడుపుతారు, స్త్రీ సంతానాన్ని అధికంగా పొందుతారు. అయితే పుట్టుమచ్చ పై చేతి మీద ఉంటే ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటారు మరియు మీరు సుఖాలను అనుభవించగలరు, తనని తాను రక్షించుకోగలరు. ఆత్మవిశ్వాసం వీరికి అధికంగా ఉంటుంది. సంసారంపై విశేషమైన ఆసక్తి కలిగి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఎదుర్కొని సుఖమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఇంకా స్త్రీలకు దోమ ఆకారంలో పుట్టుమచ్చ ఉంటే వారికి మొదట పుత్ర సంతానం కలుగుతుంది, సంగీత సాహిత్యాలతో ప్రాముఖ్యత కలిగి ధనము కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అరచేతులలో పుట్టుమచ్చ ఉంటే విద్యావంతులవుతారు,
విద్యలో ప్రావీణ్యతను సంతరించుకుంటారు. జీవితంలో సుఖ సంతోషాలతో హాయిగా సాగిపోతారు. పై చేయిపై పుట్టుమచ్చ ఉంటే వీరికి ధైర్యం కలిగిన వారే, అన్ని విషయాలు తెలిసిన వారే సంసారంలో అందరి ఎడల సఖ్యత కలిగి ఉంటారు. కుటుంబమును అభివృద్ధిలోనికి నడిపిస్తారు. అనుకట్టుపై పుట్టుమచ్చ కలిగిన వారు అల్లికలు ఎంబ్రాయిడరీ పని మీద ఆసక్తి చూపిస్తారు. పొట్టపై పుట్టుమచ్చ గలవారు తీపి పదార్థాలపై ఆసక్తి కలిగి ఉంటారు. తీలవతి సంతానవతి అయి ఉంటారు. ఇక కుడి తొడపై పుట్టుమచ్చ ఉంటే అనుకూలమైన భర్త, చక్కని సంసారము, అన్న వస్త్రాలకు లోటు లేకుండా సుఖజీవితమును సాగిస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులేమీ ఉండవు. ఇక ఎడమతొడపై పుట్టుమచ్చ ఉంటే వారికి ధన ధాన్యాలకు లోటు లేకుండా సుఖజీవితమును సాగిస్తారు. అలానే వీరికి సుగంధ ద్రవ్యాలపై మోజు అధికంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్పై ఆసక్తి కలిగి ఉంటారు. ఆడంబరాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇక స్త్రీలకు కుడి మోకాలుపై పుట్టుమచ్చ ఉంటే వారి కుటుంబాలలో ముఖ్య పాత్ర పోషిస్తారు. మంచి సలహాలు ఇచ్చే నేర్పు ఆ శక్తి వీరికి ఉంటుంది. భర్తపై ప్రేమ, గౌరవం, సప్రవర్తన కలిగి అందరి చేత గౌరవించబడతారు. ఇంకా స్త్రీలకు ఎడమకాలిపై పుట్టుమచ్చ ఉంటే వారు తన భర్తను తన మాటల ద్వారా, చేతల ద్వారా వశపరుచుకొని వీరే పెత్తనం చెలాయిస్తారు. అందరినీ తన అదుపు ఆజ్ఞలతో ఉంచుకుంటారు. దైవభక్తి కలిగి ఉంటారు. దైవ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. అందరికీ సహాయం చేయాలనే తలంపులో ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ చీలమండ ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలిగిన వారు ఆత్మస్థైర్యం కలిగి కష్టపడే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంది. అలానే బంధుప్రీతి కలిగి ఉంటారు. అలానే అందరినీ ఆరాధిస్తూ ఉంటారు. వీరి జీవితంను సుఖ సంతోషాలతో గడుపుతారు. వీరి వివాహిత జీవితం ఆనందమయంగా గడుస్తుంది. అలానే కుడి కాలి చీల మండలకు కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్న అధిక కోపం కలిగి ఉంటారు. అధిక కోపం వలన అధిక కష్టం కలుగుతుంది. ఇంకా కుడి కాలి చీల మండకి ఎడమ భాగంలో పుట్టుమచ్చ కలవారు నిష్ఠూరంగా మాట్లాడి అందరితో విరోధాలు కోరి తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా స్త్రీలకు ఎడమ పాదము ఎడమ వైపు పుట్టుమచ్చ ఉంటే అన్న వస్త్రాలకు వీరికి లోటు ఉండదు. దైవభక్తి అధికంగా ఉంటుంది. ఎవ్వరినీ నొప్పించక కలుపుగోలుతనంతో వీరు ఉంటారు. వీరికి జీవితంలో అపజయం అనేది లేదు. వీరి మాటలకు అందరూ విలువ ఇస్తారు. వీరి మాటే కుటుంబంలో అధికంగా ఉంటుంది. వీరు ఏమి చెప్తే అదే కుటుంబంలో అందరూ చేస్తారు. ఇంకా స్త్రీలకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే సాధారణ జీవితం గడుపుతారు. వీరికి ఎక్కువగా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుడి పాదము ఎడమ భాగమున పుట్టుమచ్చ కలవారు బుద్ధి స్థిరత్వం లోపించి ఎవ్వరినీ లెక్క చేయకుండా జీవితమును సాగిస్తారు. అదే కుడి పాదమునకు కుడి భాగంలో పుట్టుమచ్చ కలవారు సాధారణ జీవితమును గడుపుతారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముందుగానే ఆలోచించుకొని పనులు ఆరంభిస్తారు. ఎవ్వరిని నొప్పించకుండా అందరితోనూ సన్నిహితంగా మెలిగే జీవితము సుఖ సంతోషాలతో వీరి జీవితమును గడుపుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.